ద స్పెషల్ సోషో ఫ్యాంటసీ యాంగిల్ 2. సో ఇలాంటి ఒక సినిమాని మనకు అందిస్తున్నటువంటి ప్రొడ్యూసర్ కేకే రాధామోహన్ గారిని అభినందిస్తూ వారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. టు ప్లీజ్ స్పీక్ అఫ్ యూ వర్డ్స్ రాధామోహన్ గారు ప్లీజ్. కో ప్రొడ్యూసర్ శ్రీధర్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. శ్రీధర్ గారు రావాలా? ఓకే. రాధామోహన్ గారు ఇక్కడ చాలా సైలెంట్గా మనకి కనిపిస్తున్నారు, కానీ మీరు త్వరలోనే రాబోతున్నటువంటి సుమా అడ్డా ఎపిసోడ్ చూస్తారు, అందులో ఎంత హుషారుగా డాన్స్ చేశారో మీరు చూడనున్నారు అతి త్వరలో. సో రాధామోహన్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము సార్. హలో వరంగల్. ఫస్ట్ నేను చెప్పాల్సింది ఏంటంటే, వరంగల్లో నేను చదువుకున్నాను, ఇక్కడే చదువుకున్నాను 5 సంవత్సరాలు ఆర్ఈసీ వరంగల్. ఇప్పుడు ఎన్ఐటీలో దాంట్లో నేను 5 సంవత్సరాలు వరంగల్లో చదువుకున్నాను. అంటే వరంగల్ అంటే మా ఊరు, మా గడ్డ. సో అలాంటి వరంగల్లో ఈ ప్రీ రిలీజ్ ఫంక్షన్ అరేంజ్ చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. సో ఈ సినిమాకి మనకి ముందు ముఖ్య అతిథులుగా వచ్చిన నాయన రాజేందర్ రెడ్డి గారికి, తర్వాత పద్మశ్రీ గడ్డం సమ్మయ్య గారికి కృతజ్ఞతలు. మా ఆహ్వానం అందించి మీరు వచ్చినందుకు. ఈ సినిమా మేము ఏప్రిల్లో స్టార్ట్ చేసి ఫిబ్రవరి కంప్లీట్ చేసి 8 మార్చి మహాశివరాత్రి సందర్భంగా రిలీజ్ చేస్తున్నాము. దీంట్లో ప్రతి ఒక్కళ్ళు కష్టపడి టీముగా పనిచేస్తేనే ఒక సినిమా తయారవుతుంది. డైరెక్టర్ గారు వాళ్ళ టీము, డిఓపి వాళ్ళ టీము, తర్వాత ఈ ప్రొడక్షన్ డిజైనరు, ఆర్ట్ డైరెక్టర్ వాళ్ళ టీము, ప్రతి వాళ్ళు ఒక డ్రైవర్ కానీ ఒక లైట్ మ్యాన్ కానీ అందరూ సహకారంతో సినిమా తయారవుతుంది. సో అందరికీ కృతజ్ఞత చెప్పాలంటే కనీసం 200 మంది పేర్లు చదవాలి. సో అది చదవడం కష్టం కనుక అందరికీ నా ప్రొడక్షన్ తరపున, నా తరపున చాలా కృతజ్ఞతలు. దీనికి డైలాగ్స్ రాసిన అజ్జు కూడా ఇక్కడే ఉన్నాడు, లిరిక్స్ రాసిన కళ్యాణ్ చక్రవర్తి గారు ఇక్కడ ఉన్నారు, ఇందాక మాట్లాడారు, మంచి లిరిక్స్ ఇచ్చారు. డీవీపీ గారి గురించి ఆల్రెడీ సుమా చెప్పేసింది, ఈ దీంట్లో ఎంత విజువల్స్ బాగా ఉన్నాయని. తర్వాత రవి బస్రూర్, ఆయన ఇంకా పర్ఫెక్షన్గా చేస్తూనే ఉన్నారని చెక్కుతూనే ఉన్నాడు మ్యూజిక్, అందుకని రాలేకపోయారు. సో ఆయన కూడా చాలా కృతజ్ఞతలు, ఎందుకంటే తెలుగు సినిమా అది ఇంతవరకు ఆయన ఫస్ట్ మూవీ అనుకుంటున్నాను నేను. రవి బస్రూర్ కరెక్టా హర్ష? ఓకే. సలహార్ ఈజ్ ఏ పాన్ ఇండియా మూవీ, సలహార్ వదిలేస్తే. సో కేజీఎఫ్, కేజీఎఫ్ 2, సలారు ఈ చేసిన మ్యూజిక్ డైరెక్టర్ మనకి బీమాకి చేస్తాగా ఒప్పుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది, ఆయనకు కూడా కృతజ్ఞతలు. సో మిగతా ఆర్టిస్టులు, హీరోయిన్ ప్రియా భావన శంకర్ ఆమె ఏదో షూటింగ్లో ఉండటం వల్ల రాలేకపోయారు, మాళవిక శర్మ, తర్వాత మిగతా ఆర్టిస్టులు అందరూ రఘుబాబు, చమక్ చంద్ర, తర్వాత వెండల కిషోరు. సో మొత్తం ఈ సినిమాలో కామెడీ, ఎంటర్టైన్మెంట్, యాక్షన్, తర్వాత అన్ని రకాలు అన్నీ కలిసి ఉన్న సినిమా భీమా. సో 8 మార్చి శివరాత్రి సందర్భంగా రిలీజ్ అవుతుంది. మీరందరూ థియేటర్కి వచ్చి చూసి మీరు అభినందిస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అయిపోయింది.